తెలుగువారి వంటలో ఇవాళ అరటికాయ తాలింపు ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా అరటికాయ తాలింపు అంటే వేపుడు అన్నమాట మీరు అరటికాయ ఇలా పొట్టు తీసి ఇలా మీరు ఏ షేప్ తో అయినా కట్ చేసుకోవచ్చు ఈ షేప్ తో అయితే మీరు తినడానికి చాలా సింపుల్ గా బాగా ఈజీగా ఉంటుంది ఫ్రై అవ్వడానికి బాయిల్ అవ్వడానికి కూడా సో ఈ మందంగా మీరు కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఎండుకొబ్బర ఒక 3 టేబుల్ స్పూన్స్ మీరు డెసికేటెడ్ కోకోనట్ అయితే 3 తీసుకోండి ఎండుకొబ్బర అయితే ఒక 4 ఇంచెస్ తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 ఆ తర్వాత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక 2 ఇంచెస్ వచ్చి మీకు చింతపండు ఉప్పు తగినంత పోపు కావాల్సిన సామాన్లు ముందుగా మనము ఈ అరటికాయని జస్ట్ ఒక పొంగురానిచ్చి దింపేయాలన్నమాట అంటే బాయిల్ చేసుకొని దింపేయాలి అందులోనే కొద్దిగా ఉప్పు చింతపండు వేసుకోవాలి మీరు గిన్నెలో వాటర్ వచ్చి ఇట్లా 3/4 తీసుకొని అందులోనే మీరు కొద్దిగా చింతపండు మనం ముందుగా చూపించుకున్న చింతపండు వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుంటే మీకు ఆ ఉప్పు కూడా దానిలోకి వెళ్తుంది అంటే పులుపు ఉప్పు మీకు ముక్కల్లోకి పట్టడానికి సో ఉప్పు ఒక 1/2 వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఇది ఒక జస్ట్ గిల్లు పడేలాగా ఉడకబెట్టుకోవాలి అప్పుడు సింపుల్గా అయిపోతుంది మీకు ఇది పెనం తీసుకొని దాంట్లో మనం ముందుగా చూపించిన డ్రై ప్యాన్ డ్రై రోస్ట్ చేసుకుంటే మీకు పచ్చి స్మెల్ పోతుంది ఇలా డ్రై రోస్ట్ జీలకర్ర ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకుంటే మీకు ఆ పౌడర్ స్మెల్ ఏమీ రాకుండా ఉంటుంది మనం ముందుగా తీసుకున్న చింతపండు 1/2 వచ్చి దాంట్లో వేసుకున్నాము 1/2 వచ్చి ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి ఎండుకొబ్బరి కూడా వేసుకొని మీరు డ్రై రోస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మీకు ఒక ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉండగా మీరు కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 2 మినిట్స్ జస్ట్ డ్రై ఫ్రై చేసుకుంటే మీకు ఆ పొడి దానిపైన పొడికి బాగా ఫ్లేవర్డ్గా మీకు స్మెల్ వస్తుంది లేదంటే పచ్చి స్మెల్ ఉంటుంది సో దీన్ని మీరు మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా ఇది అయిపోయిన తర్వాత మీరు మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని ఇలా పౌడర్ కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇలా మీకు బబుల్స్ వచ్చేంత వరకు మీరు ఈ అరటికాయని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఉడగట్టుకొని మనము వేపుకోవాలి అలా ఇలా అరటికాయ మీరు ఉడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అప్పుడు మీకు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇది ఇలా డ్రైన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి మీరు పోపు కావాల్సిన సామాన్లని వేసుకోవాలి అది కొద్దిగా వేపుకున్న తర్వాత మీరు మనము ముందుగా ఉడకబెట్టుకున్న బనానా కూడా వేసేసుకోవాలి అరటికాయ ఇదిలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా మీకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీకు మెత్తగా ఉడకబెట్టుకోకూడదు బనానా 3/4 ఉడికితేనే మీకు బనానా చాలా స్పీడ్గా ఉడికి ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది ఇలా మీకు ఫ్రై అయిన తర్వాత మీకు ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం క్రిస్పీ అండ్ టేస్టీ ఇలా మీరు ముందుగా కొట్టుకున్న పొడిని మీరు ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా మీకు ఈ అరటికాయ తాలింపు అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది చూసారా మీకు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇది ఈ వేపుడిని ఇప్పుడు మీకు సర్వింగ్కి రెడీగా అయిపోయింది ఒక 2 మినిట్స్ మీరు ఆల్రెడీ ఇది ఫ్రై చేసుకున్నది కాబట్టి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది దీన్ని మీరు సర్వ్ చేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్న అరటికాయ తాలింపుని మీరు బౌల్లో తీసుకొని అన్నంతో కానీ లేదా మీరు ఏ లెమన్ రైస్ కానీ లేకపోతే ఏ దేనితో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా అండ్ బనానా కూడా హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు